हेलो फ्रेंड्स, वेलकम टू शैलजा टॉक्स। तीन वच्चेसी ना फ्रेंड पूर्णिम। सो ई रोज मैं ओक फेस पैक ट्राई चेस्तुन्नामु। अंटे ई फेस पैक तन चाला सार्लु वेसुकुंदन्नमाट। ఇది యూజ్ చేయడం వల్ల తనకి చాలా రిజల్ట్ వచ్చింది। అంటే ఫేస్ ఇన్స్టెంట్ గా గ్లో రావాలి అంటే తను ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేస్తది। యూజువల్ గా ఇదే కాదు, తను వీక్లీ మినిమం ఒక 3 ఫేస్ ప్యాక్స్ అయితే యూస్ చేస్తదండి। అంటే తను బయట ప్రొడక్ట్స్ ఏమీ యూస్ చేయదు, అన్ని హోమ్ రెమెడీస్ తోని। అంటే పిగ్మెంటేషన్ కైనా, అలాగే మచ్చలు ఉంటాయి కదా, మచ్చలు పోవడానికైనా, దేనికైనా తను హోమ్ రెమెడీసే యూస్ చేస్తదన్నమాట। సో తినైతే ఒక బెస్ట్ ప్యాక్ ఇస్తుందని చెప్పి తినుతోని ఈ రోజు ఫేస్ ప్యాక్ చేస్తున్నాను। ఒకసారి తను చెప్తది వినండి। హాయ్, ఐ యామ్ పూర్ణిమ। యా, తన పేరు పూర్ణిమ, తన ఏంటంటే షీస్ ఫ్రమ్ తమిళనాడు। సో తెలుగు అంత పర్ఫెక్ట్ గా రాదన్నమాట। సో తన ఇంగ్లీష్ లో అన్నది, మళ్ళీ ఇంగ్లీష్ లో అంటే కొంతమంది కష్టంగా అట్లా ఉంటదేమోనని, సరే నేనే చెప్తాను ఈ ప్యాక్ ఎందుకు యూస్ అవుతుందో అని చెప్పి నేనే చెప్తున్నాను। తన ఏం చెప్తుందంటే, ఫేస్ ప్యాక్ అంటే మనం నార్మల్ గా ఫేస్ ప్యాకే వేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఫస్ట్ ఫేస్ ని క్లెన్స్ చేసుకోవాలి, ఆ తర్వాత స్క్రబ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫేస్ ప్యాక్ యూస్ చేస్తే అది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్తుంది। సో ఈ రోజు అయితే మనం తిని మీదే తన ఎలాగ చేస్తుందో అలాగే మనం ఈరోజు ఈ ఫేస్ ప్యాక్ చూద్దాం। ఇప్పుడు మనమైతే ఫస్ట్ కాఫీ పౌడర్ తో క్లెన్సింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము। దీనికోసం ముందుగా మనకి కాఫీ పౌడర్ కావాలి। అంటే ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు, లైక్ బ్రూ, ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా, అలా ఏ బ్రాండ్ అయినా ఒక కాఫీ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది। అండ్ అలాగే మనకి క్లెన్సింగ్ కి అలోవెరా జెల్ కావాలి। నేనైతే అలోవెరా జెల్, మా ఇంట్లో అలోవెరా చెట్టు పెట్టాను, సో దాని నుంచి అలోవెరా జెల్ తెచ్చి ఇప్పుడు మీకు క్లెన్సింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాం। చూడండి, కాఫీ పౌడర్ అలాగే మనకి అలోవెరా జెల్ అయితే సరిపోతుంది। ఫస్ట్ ఒక బౌల్లో ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకున్నాను। నేనైతే ఇక్కడ ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకున్నాను, మీరు కావాలంటే పతాంజలి అలోవెరా జెల్, ఇంకేదైనా అలోవెరా జెల్ యూస్ చేయొచ్చు। అలాగే ఒక స్పూన్ కాఫీ పౌడర్, అలాగే ఒక స్పూన్ కాఫీ పౌడర్ కూడా తీసుకున్నా। చూడండి, దీన్ని బాగా మిక్స్ చేయాలి, ఈ అలోవెరా జెల్ ఈ కాఫీ పౌడర్ రెండు బాగా బ్లెండ్ అవ్వాలన్నమాట। చూడండి, అలోవెరా జెల్ అండ్ కాఫీ పౌడర్ ని ఇలా మిక్స్ చేసుకోవాలి మనం, చాలా ఫైన్ గా రెండు బ్లెండ్ అయ్యేలాగా, కలిసిపోయేలాగా, జెల్ ఇంకా కాఫీ పౌడర్ కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి। దీన్ని ఇప్పుడు మనం ఫేస్ కి అప్లై చేసుకోవాలి। దీన్ని అప్లై చేసుకోవడం కన్నా ముందు ఇంకా వాటర్ తో ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఈ ప్యాక్ ని మనం ఫేస్ కి అప్లై చేసుకోవాలి। చూడండి, నేను ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ తనకి అప్లై చేస్తాను పూర్ణికి। చూడండి, ఫేస్ ప్యాక్ ని ఇట్లా అప్లై చేసుకోవాలి। జెల్ యూస్ చేసాం అంతే, ఇది డ్రై అవ్వడానికి మనకు ఒక 5-10 మినిట్స్ పడుతుంది। సో ఇది డ్రై అయిన తర్వాత ఇది వాష్ చేసుకొని మళ్ళీ తర్వాత స్క్రబ్ ఎలా వేసుకోవాలో కూడా చూద్దాం। చూడండి, 10 మినిట్స్ తర్వాత చూస్తే ప్యాక్ అంతా ఇట్లా మనకి డ్రై అయిపోయి ఉంటుంది। సో ఇప్పుడు మనం దీన్ని వాష్ చేసుకుందాం, వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రబ్ ఎలా వేసుకోవాలో చూద్దాం। చూడండి, ఫేస్ వాష్ చేసిన తర్వాత క్లియర్ అయింది కదా, ఫేస్ అంతా చాలా క్లియర్ గా అవుతుంది, స్మూత్ గా ఉంది చూడండి। సో ఇప్పుడు మనం స్క్రబ్ ఎలా చేసుకోవాలో చూద్దాము। స్క్రబ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ కాఫీ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను, ఇందులో ఒక స్పూన్ కాఫీ పౌడర్ ని యాడ్ చేసుకున్నాను, అలాగే ఒక స్పూన్ షుగర్. ఇప్పుడు మనం ఒక స్పూన్ కాఫీ పౌడర్ అలాగే ఒక స్పూన్ షుగర్ ని యాడ్ చేసాం కదా, ఒక లెమన్ ని స్క్వీజ్ చేయాలి, ఒక చెక్క అయితే సరిపోతుంది। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఈ షుగర్ ఇవన్నీ బాగా బ్లెండ్ అవ్వాలన్నమాట। దీనిలో కొంచెం మిల్క్ పుదిరిట కాఫీ కూడా తాగొచ్చు, దీని లెమన్ కాఫీ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఎంత గ్లో ఉందో, చాలా గ్లోగా ఉంటుంది। ఇప్పుడైతే మనం ఫైనల్గా ఇంకా ఫేస్ ప్యాక్ వేద్దాము। ఫేస్ ప్యాక్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలి,
హాఫ్ స్పూన్ రోజ్ వాటర్ అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు కొంచెం ఒక 4-5 డ్రాప్స్ హనీ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈజీగా మెల్ట్ అయిపోతుందన్నమాట కాఫీ పౌడర్ దీంట్లో. చూడండి ఇప్పుడు దీన్ని ఈ ప్యాక్ ని మనం ఫేస్ కి అప్లై చేసుకుందాం. రెడీయా? చూడండి ఇలా ఫేస్ అంతా మనం ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి. చూడండి ఇలా మనం మొత్తం ఫేస్ ప్యాక్ అంతా ఇలా ఫేస్ కి నెక్ కి అప్లై చేసుకోవాలి. మనం ఏ ఫేస్ ప్యాక్ యూజ్ చేసేటప్పుడైనా మనం పైన ఫేస్ కి అప్లై చేసుకోవాలి, అలాగే నెక్ కూడా అప్లై చేసుకోవాలి. చూడండి ఇది ఒక 5-10 మినిట్స్ అయితే మనకి డ్రై అయిపోతుంది. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఫేస్ మీద మనం వాష్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. చూడండి ఫేస్ వాష్ చేసిన తర్వాత ఎంత క్లియర్గా అలాగే చాలా షైనీగా ఉంటుంది అనమాట. ఇన్స్టాంట్గా గ్లో వస్తుంది. ఏ పార్లర్కి వెళ్లకుండా మనం ఇంట్లోనే క్లెన్సింగ్ అంతే స్క్రబ్ ఇంకా ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి న్యాచురల్గానే మనకి ఇంట్లో గ్లో వచ్చేస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.